ఇక తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు ఏడేశ్వరం మున్సిపాలిటీలో పనిచేస్తున్న నూట ముప్పై తొమ్మిది వాలంటీర్లను మీటింగ్ పేరుతో బస్సుల్లో రప్పించారు ఓవైపు పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా వాలంటీర్లతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించడంపై స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్వగ్రామం శంఖారావణ రావాలి అనే ఆడియో వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది హాయ్ వాలంటీర్స్ మెసేజ్ విన్న తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక రెస్పాన్స్ అవ్వండి వార్డ్ వేజ్ అయినా పర్లేదు లేకపోతే నూట ముప్పై తొమ్మిది మంది అయినా పర్లేదు ఎందుకంటే మెసేజ్ చూస్తున్నారు మీకు ఇష్టమా కాదా రిప్లై ఇవ్వడం అన్నది మన ధర్మం ఎస్ఆర్ను దాన్ని బట్టి ఉద్దేశం పెట్టుకొని మీరు రిప్లై ఇవ్వండి మెసేజ్ ఏంటంటే రేపు శంకవారం ఎమ్మెల్యే గారి దగ్గరికి నూట ముప్పై తొమ్మిది మంది వాలంటీర్ని రమ్మన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు ఉదయం ఎనిమిదిన్నర ఆ టయానికి మున్సిపల్ ఆఫీస్ దగ్గర దిబ్బలపాలెం రామాలయం దగ్గర రూపలమ్మ గుడి దగ్గర ఇక్కడ బస్సులు ఉంటాయి దయచేసి ఎవరైనా కనుక ఆ ఏరియాలో ఉంటే కనుక ఆ బస్సులు ఎక్కండి మరియు ఇంకోటి ఏంటంటే మనం అందరం కూడా మొన్న జరిగిన ర్యాలీ నిమిత్తం ఎమ్మెల్యే గారికి ఒక వినత పత్రాన్ని ఇవ్వడానికి అనేసి ఎవరు అడిగినా అదే మాట చెప్పండి అక్కడ జరిగేది కూడా దానికే కార్యక్రమాన్ని కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇప్పటికొచ్చి ఎమ్మెల్యే గారు మన దేనికి పిల్లలేదు దీనికే పిలుతున్నారంటే దాన్ని బట్టి ఉద్దేశం ఇచ్చుకొని ప్రతి ఒక్క వాలంటీర్ ప్రతి ఒక్కరు కూడా అంటే లేడీస్ కొంతమంది డెలివరీ అయిన లేడీస్ ఉన్నారు ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు కాబట్టి వాళ్ళు తప్ప ఉన్న వాళ్ళు అందరూ కూడా తప్పనిసరిగా రావాలి ఎందుకంటే ఎమ్మెల్యే గారి సంగతి అందరికీ తెలుసు మన నాయకులు వస్తారు మనం వెళ్ళాలి కాబట్టి దాన్ని బట్టి ఉద్దేశం చేసుకొని ప్రతి నూట ముప్పై తొమ్మిది మంది వాలంటీర్లు ఖచ్చితంగా రావాలి ఉదయం ఎనిమిదిన్నరకు ఖచ్చితంగా రావాలి పదే పదే ఎందుకు చెప్తున్నానంటే అంటే నా ఇప్పటికొచ్చి ఎమ్మెల్యే గారు పిల్లలేదు కాబట్టి పిలిచారు కాబట్టి అందరం కూడా అటెండ్ అవ్వాలి ఖచ్చితంగా రిప్లై ఇవ్వండి